హాయ్ ఎవరు ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్ళు మూసివేయడంతో ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ టీచర్లు కావచ్చు ఆయాలు కావచ్చు సిబ్బంది కావచ్చు అలాగే డ్రైవర్లు కావచ్చు ఉపాధిని అయితే కోల్పోవడం జరిగింది వారికి తెలంగాణ రాష్ట్రం అయితే నెలకు ఇరవై ఐదు కిలోల బియ్యము రెండు వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు ఈ డబ్బులు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ప్రైవేట్ టీచర్లకు కార్డు లేకున్న రేషన్ బియ్యము ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ సిటీలో ప్రైవేట్ టీచర్లు అరవై ఆరు వేల పైనే హెచ్ఎం ధృవీకరణే ప్రామాణికం కరోనా కష్టకాలంలో ఆహార భద్రత రేషన్ కార్డు లేకున్నా రెండు వేల ఆర్థిక సాయం ఇరవై ఐదు కిలోల రేషన్ బియ్యం ప్రైవేట్ టీచర్లకు అర్హులే నగరంలో సగం మందికి పైగా ప్రైవేట్ టీచర్లకు రేషన్ కార్డు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు దీంతో సంబంధం లేకుండా విద్యాసంస్థల్లో మార్చి రెండు వేల ఇరవై నాటికి జీతాలు చెల్లించిన రికార్డుల ఆధారంగా ప్రధానోపాధ్యాయుడు సమర్పించే ధృవీకరణ ప్రామాణికంగా ఆర్థిక సాయం అందేసే అందే అందజేసేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది రేషన్ కార్డు లేని వారికి వారి ప్రస్తుత చిరునామాతో రేషన్ పంపిణీ చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు శనివారం నుంచే ప్రైవేట్ పాఠశాలలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అయితే ప్రారంభం కా ఈ ప్రక్రియను అయితే ప్రారంభమైంది ఇంకా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోవచ్చు రాష్ట్రంలో మొత్తంలో సగానికి పైగా ప్రైవేట్ విద్యా సంస్థలు నగర పరిధిలోనే ఉన్నాయి దీంతో ప్రైవేట్ టీచర్ల సంఖ్య కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది కరోనా నేపథ్యంలో విధుల నుంచి తొలగించిన వారి శాతం కూడా అధికమే ఏడాది కాలంగా ఉపాధి లేక ప్రైవేట్ టీచర్లు కుటుంబాలు అలమటిస్తున్నాయి రాష్ట్రం మొత్తం ప్రైవేట్ పాఠశాలల్లో బోధన బోధనేతర సిబ్బంది సంఖ్య లక్షన్నర పైగా ఉన్నట్టు తెలుస్తుంది అత్యధికంగా లబ్ధిదారులు గ్రేటర్ హైదరాబాద్లోని మూడు జిల్లాల్లో సుమారు అరవై ఆరు వేలకు పైగా ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఎవరైతే ప్రైవేట్ టీచర్లు ఉన్నారో వారికి రేషన్ కార్డు లేకపోయినా ఇరవై ఐదు కిలోల బియ్యం ఇవ్వాలనైతే ప్రభుత్వం సూచించడం జరిగింది ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు